మంచి టెక్నీషియన్ ఆయన ఇంకా ఎందుకో పెద్ద డైరెక్టర్ కాలేదు అని అలాగే ఏబిఎస్ గారు అలాగే అన్నారు రాజా అలాగే అన్నారు మరుదూరు రాజా ఈ సినిమాతో అందరూ అందరూ కోరుకున్నట్టు అందరూ ఎదురు చూసినట్టు ఆయన పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటూ అలాగే ఈ టైటిల్ ఇష్ట సఖి నిజంగా మన కిరణ్ గారు చెప్పినట్టు ఆ వింటనే ఒక చాలా ఒక స్వీట్గా బాగా మన హార్ట్ లోపలికి వెళ్ళిపోయే ఒక టైటిల్ అందమైన టైటిల్ పెట్టారు ఇష్ట సఖి సినిమా కూడా అలాగే అందంగా హాయిగా ఉంటుంది అని ఎదురు చూస్తున్నాను ఐ రిమెంబర్ లాంగ్ టైం బ్యాక్ ఆయన తపస్సు అని ఒక మూవీ చేశారు ఆ మూవీ ప్రొజెక్షన్కి ఎప్పుడో అన్నపూర్ణ స్టూడియోస్లో ఏజెస్ బ్యాక్ ఇట్ వాస్ ఐ థింక్ దట్ వాస్ ద ఎర్లియస్ స్టేజెస్ భరత్ గారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అప్పటి మూవీ కూడా నాకు ఇంకా గుర్తుంది ద వే తపస్సు ఏ ఇయర్ యా 95లో సో ఐ రిమెంబర్ ఆ మూవీని ఎంత బాగా తీసున్నారు అంటే టెక్నికలీ ఇట్ వాస్ సో హై అనమాట చాలా ఫార్ బియాండ్ అప్పుడున్న ఆ మూవీస్కి సో అప్పటి నుంచి యూనో వాట్ ఎవర్ మూవీ హీ డస్ అది ఎలా ఆడింది అన్నది పక్కన పెడితే నాకు టెక్నికలీ హీ నెవర్ మేడ్ ఎ మిస్టేక్ అండ్ ఏవిఎస్ గారు అన్నట్టుగా ఆయనకున్న టాలెంట్కి అంత సక్సెస్ ఆయనకి ఇంతవరకు రాలేదు దట్స్ ఆల్ డెస్టినీ బట్ డెఫినెట్లీ ఇట్స్ యునో వెయిటింగ్ ఫర్ హిమ్ ఈ మూవీతో అది మీకు రావాలని కోరుకుంటూ ద హోల్ క్రూక్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మధు గారు మంచి గుడ్ ప్రొడ్యూసర్ సో మధు కాంబినేషన్ భరత్కి చాలా మంచి పిక్చర్ అవుతుందని ఆశిద్దాం ఇంకా లలిత్ సురేష్ మ్యూజిక్ ఈజ్ బేసికల్లీ ఫ్రమ్ మ్యూజిక్ సైడ్ నుంచి వచ్చి తను ప్రూవ్ చేసుకోవాలని ఎంతో తపన పడుతూ ఉండే వ్యక్తి ఇష్ట సఖి నాకు మొట్టమొదట నచ్చింది ఏంటంటే రాజశేఖర్ గారిని జీవిత గారిని పిలవటం చాలామందికి ఉంటారు సఖి అయితే ఇష్ట సఖి కొంతమందికి ఉంటుంది కష్ట సఖి కొంతమందికి ఉంటుందండి మీకు మాత్రం ఇష్ట సఖి ఆవిడ అంటే నాకు కష్ట సఖి ఉంది నేను కాదనుకోండి లైవ్ వస్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్తే ఫుడ్ ప్రాబ్లం అదేం కాదు మా ఆవిడ కూడా ఇష్ట సఖియే ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను త్రూఅవుట్ క్యారెక్టరు ఎంటర్టైన్మెంట్ ఇందాక మనం చూసాం సాంగ్స్ చూసాం అలాగే ఆ ప్రోమోస్ అవి చూసాం భరత్ గారి గురించి వాళ్ళ తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకించి చెప్పక్కర్లా గొప్ప టెక్నీషియన్ ఆయన ఆయన సినిమాలు కానివ్వండి ఆయన టేకింగ్ కానివ్వండి నిజంగా భరత్ గారికి తెలుగు సినిమాల్లో ఇంకా రావాల్సినంత రేంజ్ రాలేదేమో అనిపిస్తుంది ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ వెరీ గుడ్ టెక్నీషియన్ భరత్ గారు ఆ కొరత ఆ లోటు నాకు ఎందుకో ఈ సినిమా తీరుస్తుంది అనిపిస్తుంది సినిమా చాలా గ్రేస్గా ఉంది ఎస్పెషల్లీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రిచ్ లుక్ చాలా బాగుంది అలాగే సాంగ్స్ ఆడియో లలిత్ సురేష్ గారు వండర్ఫుల్ ఆల్బమ్ అండి ఈ టైప్ ఆఫ్ సినిమాల్లో ఇంత చక్కటి ఆడియో ఎక్స్పెక్ట్ చేయం భరత్ గారికి మ్యూజిక్ మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్ ఒక కమాండ్ సినిమాలో ప్రతి సాంగులో కనిపిస్తుంది అలాగే ప్రోమో చూస్తుంటే సినిమా చూద్దాం అనిపిస్తుంది అది సినిమాకి ఒక మంచి సంకేతం డెఫినెట్గా ఇవన్నీ కూడా టీవీలో ఎప్పుడైతే బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ స్టార్ట్ అవుతుందో సినిమా పట్ల రేంజ్ పెంచుతుంది ఈ సినిమా తప్పకుండా అలాగే ముగ్గురు కొత్త కుర్రాళ్ళని తీసుకున్నారు ముగ్గురు కుర్రాళ్ళు చాలా బాగా చాలా యాక్టివ్గా చేశారు ముగ్గురు డాన్స్లు కానీ అవి కానీ నేను కూడా వాళ్ళతో పాటు కాంబినేషన్ చేశాను చాలా బాగుంది ఈ నాకెందుకు నిర్మాతగా కంటే కూడా గొప్ప ఆర్టిస్ట్గా మంచి విలన్గా సెటిల్ అయ్యేట్టుగా ఉన్నాడు నిర్మాతగా ఆయన గొప్ప సక్సెస్ సాధించాలి అది వేరే విషయం బట్ చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా గెటప్ కానివ్వండి అది కానండి అది గ్రేట్ గోస్ టు భరత్ గారు అంత బాగా చేయించాడు భరత్ గారు ఆయన చేత ఆయనలో కూడా ఆ టీన్ ఆ ప్యాషన్ ఉంది కాబట్టి చాలా బాగా చేశాడనిపించింది మేము వర్క్ చేసే కామెడీ కానివ్వండి రొమాన్స్ కానివ్వండి సినిమాలు అన్నీ కనిపిస్తున్నాయి ఇందాక ప్రమోస్ చూస్తుంటే రొమాన్స్ కనిపించింది ఎమోషన్ కనిపించింది ఎంటర్టైన్మెంట్ కనిపించింది అన్ని లక్షణాలు ఒక చక్కటి సినిమాకు ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఇష్ట సఖి సినిమాలో ఉన్నాయి అనిపించింది డబ్బు లేని ప్రొడ్యూసర్ విలన్ కాదు కానీ విలనే ప్రొడ్యూసర్ అయినాడు ఇక్కడ డబ్బులు పాపం పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఇవ్వాలనుకున్నంత ఇచ్చేసాడు నన్ను ఒకప్పుడు ఒక ప్రొడ్యూసర్ అడిగాడు రాజాగారు మీరు ఎంత తీసుకుంటున్నారు అన్నాడు నువ్వు ఎంత ఎక్కువ చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేం లేకుండా అసలు మనీ విషయాలు ఎప్పుడు రావు భరత్కి నాకు మధ్య అది భరత్ చెప్పాలి తను ప్రేమిస్తే చాలు అతను గొప్ప టెక్నీషియన్గా మేము బతికున్నంతకాలం మా స్నేహం నిలబడితే చాలు అది నేను కోరుకుంటా భరత్ గారు నాకు మంచి మిత్రుడు అట్లాగే మధు కూడా
మంచి ఫ్రెండ్ వాళ్ళిద్దరు వర్క్ ప్రకారం చిన్న రోల్ చేయడం జరిగింది ఈ పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు ఇస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్ ఏమీ మనకు తెలియని వాళ్ళతో కూడా ఎట్లా చేయించాలనేది ఆ డైరెక్టర్ గారి చేతిలో ఉంది నాకు అదే అనిపించింది చాలా బాగా చేయించారు వారు పిక్చర్ అంతా మధ్య మధ్యలో నేను చూడటం జరిగింది మంచి కాంబినేషను వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యి ఇంకా కొన్ని సినిమాలు తీసి మంచి వృద్ధిలో కావాలని కోరుకుంటూ నాకు అవకాశం టైటిల్తో వస్తున్నారు ఇష్ట సఖి ఇనగానే అది అది దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆ టైటిల్లో కూడా అండ్ బయట పబ్లిసిటీ పోస్టర్స్ అనేది చూస్తున్నప్పుడు దాంట్లో కూడా ఒక క్యాచీ అండ్ మంచి క్రియేటివ్ లెవెల్స్ అందులో కనపడుతున్నాయి అండ్ హోప్ఫుల్లీ దిస్ మూవీ ఇస్ గోన్ టు బి ఎ గుడ్ మూవీ అండ్ మంచి ప్రొడ్యూసర్గా తనకు మంచి డబ్బులు అండ్ విలన్గా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇందులో మొత్తం 6 పాటలు ఉన్నాయి 2 బిట్లు ఉన్నాయి 3 పాటలు మట్టుకు బయట అమెరికాలో ఉన్న సింగర్స్తో పాడించాల్సి వచ్చింది ఇంకొక కొత్తగా ఒక అబ్బాయి రితేష్ అనే అబ్బాయి తోటి మేము పాడించాల్సి వచ్చింది రితేష్ ప్లీజ్ కమ్ చాలా చిన్న పిల్లవాడు ఈ అబ్బాయి మన హీరోలకి పాట పాడాడు నేను భయపడ్డాను ఆ రోజు నా రికార్డింగ్ చేస్తున్న రోజున బట్ చాలా బాగా పాడాడు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి ఈ అబ్బాయి ఈ మన ఆల్బంలో టాప్ హిట్ సాంగ్ ఈ అబ్బాయి పాడాడు ఇప్పుడు మనకు స్క్రీన్ మీద చూడలేదు ఈ అబ్బాయి పాట తప్పకుండా బాగా పాడతారు అందులో బాగా చేశారు భరత్ గారు ప్రతి సీన్కి ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క పాట చేసి ఒగ్గు కథని ఒక కాలేజ్ సాంగ్గా తయారు చేయమని చెప్పారు నాకు పరిశీలింది ఒగ్గు కథనే స్టార్టింగ్ ఇష్ట సఖి టైటిల్ సాంగ్ మీద చేశాను చాలా బాగా వచ్చింది అన్ని పాటలు మీరందరూ మెచ్చుకుని హిట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు నేను సినిమా గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మార్చి 15th సినిమానే మాట్లాడుద్ది ఒక సాంగ్స్ గురించి చెప్పగలను సాంగ్స్ సాంగ్స్ మన లలిత్ సురేష్ గారు చాలా అద్భుతంగా చేశారు అంటే నాకు నచ్చిన ఎవరు విన్నా అంత బాగుందన్నారు ఫస్ట్ టైటిల్కి అద్భుతమైన రెస్పాన్స్ టైటిల్ వినగానే అందరూ చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారు తర్వాత సాంగ్స్ ఇవి రెండు తర్వాత పోస్టర్ ఆ తర్వాతే ఆడియను థియేటర్ దాకా రావడం జరుగుతుంది తర్వాతే కథా కథనం సినిమా ఎలా తీశారు అనేది మేము బాగా తీసాం రిచ్గా తీసాం గొప్పగా తీసాం అద్భుతమైన కథ అని నేను ఇప్పుడు చెప్పను మార్చి 15 మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మూవీలో నేను వన్ ఆఫ్ ది హీరో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను చేసింది ఏం లేదండి మొత్తం భరత్ సార్ తనకు ఎలా కావాలో అలా నన్ను మలుచుకున్నారు అంతకుమించి నేను చేసింది ఏం లేదు మోర్ దెన్ మ్యూజిక్ వచ్చేసి లలితా సురేష్ గారు చాలా అద్భుతంగా చేశారు సాంగ్కి ఏ సాంగ్ బాగుందంటే ఏం చెప్పలేమండి ఏ సాంగ్ అదే చాలా బాగుంది దట్స్ ఇట్ Really want to thank to everyone to come here today and support us because today is a very special day for us and this movie is very close to me because in the starting of my career Bharat sir casted me to play a role like Ishta Sakhi and I'm playing the role of Ishta Sakhi so I think I'm very grateful for that and the songs are very nice and we all really worked so hard and I really want that you know everyone will accept me and the heroes and you know so I hope I don't want to talk much after 15th I think I should talk thank you so much chaala happy ga feel avutunnamo ee roju ee stage meeda ee cd pottukunnanante kaaranam kevalam bharat sir maa bharat garu nijanga naaku maatalu raavatledandi nijanga అంత మంచి డైరెక్టర్ అండి అతను అంటే నాకు సినిమా గురించి తెలియదు ఫస్ట్ సినిమా అది అంటే నాకు మాటలు రావట్లేదు సార్ చాలా మమ్మల్ని మాలో ఉన్న ప్రతిభను గుర్తించి బయటికి వెలికి తీసి చాలా చక్కగా మాతో కష్టపడి చేయించుకున్నారు మా భరత్ సారు అలాగే మా ప్రొడ్యూసర్ గారు వింజమూరు మధు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ మధు నేను చిత్రరంగానికి ముఖ్యంగా నటుడవాలనే ఉద్దేశంతో వచ్చాను భరత్ గారి ప్రోత్సాహం వల్ల ఆయన తీస్తున్న సబ్జెక్ట్ బాగా నచ్చి నేను ఈ చిత్రాన్ని టేకప్ చేయడం జరిగింది దానికి భరత్ గారికి నేను చాలా ఆయన అనుకున్న టైంలో అనుకున్న రీతిగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు ఇందులో పాటలు ఈ మధ్య వస్తున్న సినిమాలతో కనుక పోలిస్తే నా సినిమాని కాదు కానీ చాలా గర్వంగా ఈ పాటలు చాలా బాగున్నాయని మీ అందరి సమక్షంలో గర్వంగా చెప్పగలను ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన లలిత్ సురేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయన ఈ చిత్రంతో ఉన్నత శిఖరాలు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ఫామ్లోకి రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.